లాడించగలదు రమ్మోయి చూడు సంగు, వాడిపోయిన మల్లె పువ్వు వాసన చూడటానికి పనికిరాదే, అది చెత్త తుప్పడానికే పనికొస్తుంది. నీవు ఒకప్పుడు అందాల రాశివి, చంద్ర బింబానివి, కానీ ఇప్పుడు ఆ బింబానికి గర్వం ఎక్కువ గ్రహణ పట్టింది. ఇంతకు నీ గర్వానికి కారణం నీ రూపలావణ్యం అన్నమాట. పిచ్చిదానా, ఇన్ని దినాలు నిన్ను నా పాద దాసిగా దగ్గరకు వచ్చి దయదలు చాలు, కానీ నీ సౌందర్యానికి సమయిస్తున్నాయి మాత్రం కాదే. నిజంగా కావాలని అడుగులు పట్టు పడితే ఈ క్షణమందే లక్షలు లక్షలు లక్షల కొలది అందాల చందమామలు ఈ ఫకీర్ పాదాల దగ్గర అంశాల తారట్లాడుతూ ఉంటారు. ఏ చూపించమన్నా వాడి కంటే కోటి మడుగుల సౌందర్యవతరే వైపు చూడు. ప్రపంచంలో ఉన్న అందగత్తలు అందగత్తలకు దాన్ని చూపించు మన టింగు రంగుల సంగకు. సంగ అది అటువైపు ఏమి ఈ జగన్మోహన్ ఆకారం? స్వరలోకము నుండి నరలోకానికి దిగబడ్డారు అప్సరసయ, పంచవిలు కాని పట్ట మనిషి రతీదేవి. నేను భ్రాంతిలో పడలేదు కదా, ఈ జవరాలని పొందని ఈ జన్మెందులకు కాంచన ఎవరు సుందరి? పోనుగంటి పట్టపురాడు రాణి రాణి కార్యవద్ధి రాదు అర్ధాంగి బాలనాగమ్మ పతివ్రత. ఈ పతివ్రతలందరికి ఒకే గోత్రం. సంగు అలా పోయబారిపోయావేమే, అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను ప్రక్క ఇంటి వాడు లేపుకెళితే చేసుకున్న వాడి ముఖం ఎలా మాడిపోయిందో అలా మాడిపోయిందేమే నీ ముఖం. చూసావా సౌందర్యవతిని, దాని పాద భూమి రేణుకని పనికొస్తుందా నీ అందం? నీవు ఈ ఫకీర్ పట్టు పడితే ఈ క్షణమందే ఆ నాగులు తుచ్చు ముందు నిలబెట్టగలను. ఏ తెమ్మన్నావా? కైపు కోతలకు ఎక్కు బాలనాగమ్మ మహాపతివ్రత, సమీపించడానికే నీకు సాధ్యం కాదు. ఇకపోతే కార్యవర్ధి రాజు భువనైక వీరుడు నీ తలకాయను పుచ్చకాయ పుచ్చకాయలా ఎగురగొట్టి దేవుడికి వేలాడదీయగలడు. జాగ్రత్త. కార్యసిద్ధుడు ఎప్పుడు మృత్యుకు భయపడ్డే కోపరిగోల శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఏం చేశాడు? పెట్టిన ఇంతకాలు పెట్టకుండా ఇల్లు తిరిగి 16,000 మంది గోపికలకు స్వర్గం చూపించాడు అవునటవా? అది ఆయన భగవంతుడు. నేను భక్తుడు. అది ద్వాపర యుగం. అది ద్వాపర యుగం, అది ఇది కలియుగం. యుగాలు అన్నిటిలోనే ప్రశస్తమైనది కలియుగం. అలాంటి యుగంలో పుట్టాను, సర్వ దైవ శక్తుల గతినేతనయ్యాను. అలాంటి నేను
కాబట్టి సిద్ధకోట శిలకల్లే 1600 మందినైనా పొందకుండా ఉంటే ఇక ఈ గడ్డానికి విలువేముంది కలియబారికి అర్థమేమున్నదే ఇప్పుడే ఆ బాలనాగును కుక్క కుక్కను దేశిస్తాను నా దారికి వినకపోతే చెడిపోగలవు నేను పోని కోరికలకు చేతులు చేతులు చాపేవా సర్వనాశనమైపోతావు తన పేరు నాకు మొలడు కూర్చలేడు లేకుంటే నా ప్రేసి నాగుకి దాసి దానిలా ఊరికించాయి విశ్వాస ఘాతక నమ్మిన ఆడదాన్ని తడిపట్ట కప్పి గొంతు పోస్తావా నిజంగా ప్రేమిస్తావని నా మనసు తనువు అన్ని నీకు అర్పితం చేసుకున్నానే వేరే దాటి తప్పు తగల పెడతాం అనుకోలేదు ఇలా ఏరు దాటిన తర్వాత తప్ప తగలబెడతానని అనుకోలేదా నా సంగు అది సరే గాని ముందు ఈ నా మాటకు బదులు చెప్ప మరి మరి పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొడగమంటారే చెప్పు కింద జమ పెట్టావన్నమాట అక్షరాల ధర్మమా ఇది నీకు ఎక్కడున్న ఏ ధర్మాధర్మములు ఎవరి ఆనందం వారిది నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా నీ కోసం నా ఆనందాన్ని అంతటిని భగ్నం చేసుకోమంటావా ఆనందం అనుభవించడానికి న్యాయాలు లేవా నేను వేదాంతంలో దగ్గర పెట్టడం సున్న కొండ మీద బుర్ర బురికించుకునే సన్యాసిని కాదు ఇప్పటికి నీలాంటి జీవాలు ఎందరో అందరూ లోకతవి ఇంకా ఎందరో కానున్నారా నా అని ఈవరకే చెప్పాను నా మాట విని బాలనాగమ్మ పాతివ్రత్య ముందు నీ మాయలు మంత్రాలు దమ్మిడి కూడా కొరగావు నేనే కనికరించి నా హృదయంలో నీకు చోటిచ్చాను అనుభవించి నా ఆనందాన్ని అంతటిని నీ ఒక్కదానినే జురుకోవాలనుకుంటున్నావు కదూ మనిషి మనుగడ మహాదాహ దాన్ని అనుభవించడానికి తేనె టీక ఒక్క పుష్ప మాధురి తొలే తృప్తి పడుతుందా సంగు శృంగార రస పిపాసి అయిన నేను నీ ఒక్కదానిని అనుభవించి తృప్తి పడగలడా ఇప్పటికి నీలాంటి జీవాలు ఎందరో అందులోనూ నువ్వు చెప్పది ఇంకా ఎందరు కానున్నారు నా సంగు అని ఇవరికే చెప్పాను ఇక నీవు నా కను చూపు మేరలో ఎక్కడా కనపడకూడదు
Thank you.